సంసార యాత్ర మూడవ భాగానికి స్వాగతం. మనం రెండో భాగంలో చూసిన కథ శ్రీనివాస్ మీద మంచి అభిప్రాయాన్ని కలగజేసింది కదా. అలాగే విజయ్ కూడా వీళ్ళిద్దరూ ఒకళ్ళొకరు చాలా బాగా ఇష్టపడుతున్నారు అనిపిస్తోంది. మరి ఎందుకు విడిపోయారు? చాలా ఆసక్తికరమైన కథ ఏదో జరిగి ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య విడిపోవటానికి. అదేంట్లో తెలుసుకోవటానికి కథలోకి వెళ్ళిపోదామా మూడో భాగంలోకి. భోజనానికి కూర్చోబోతున్న శ్రీనివాస్ ఇంటి ముందు కారు ఆగటంతో ఎవరో పేషెంట్ తాలూకు వ్యక్తులై ఉంటారనుకుని వారిని డ్రాయింగ్ రూమ్లో కూర్చోమని చెప్పమని నాయర్ని పంపి తన కూర్చుని వడ్డించుకోసాగాడు. భోంచేస్తున్నారా అంటూ డైనింగ్ హాల్లోకి వచ్చిన విజయ్ని చూసి తెల్లబోయాడు. పనీను పైజమాతో భుజాల మీద తువాలుతో ఉన్నాడు. తువాలను భుజం చుట్టూ కప్పుకుని చిరునవ్వుతో రండి రండి అని ఆహ్వానించాడు. మీరు భోంచేయండి, నేను ఈ కుర్చీలో కూర్చుంటాను అని అతనికి ఎదురుగా ఉన్న కుర్చీ లాక్కుని కూర్చుంది. విజయ ముందు భోంచడానికి సిగ్గుపడ్డాడు శ్రీనివాస్. రాత్రి బోర్లించి ఉంచిన ప్లేట్ అలాగే ఉండటం చూసిన విజయ ప్లేటును తీసుకుని తనకి వడ్డించుకోసాగింది. రాత్రి మీకోసం ఉంచిన ప్లేటు అది అన్నాడు శ్రీనివాస్. అందుకే ఆ ప్లేట్లోనే భోంచేస్తున్నాను, చాలా ఆకలిగా ఉంది. పర్సు మర్చిపోయి కాలేజీకి వెళ్ళాను, పెట్రోల్ అయిపోయింది. మీ ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఎలాగో వచ్చాను కదా అని లోపలికి వచ్చేసరికి మీరు భోంచేస్తున్నారు, నాకు ఆకలిగా ఉండటంతో మీరు కానివ్వండి నేను భోంచేస్తాను అంటూ తనకు కావలసినవన్నీ ప్లేట్లో వడ్డించుకుని ఆదరాబాదరాగా తింటున్న విజయ్ను అక్క రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. విజయ్ తింటున్న తీరు చూసి అది ఆకలి అయ్యి తింటున్నది కాదని, రాత్రి వస్తానని రాకపోయినందుకు తను బాధపడతానేమోనని తింటున్నట్లు ఉన్నదనుకున్నాడు. విజయ మీద అంతులేని గౌరవం ఏర్పడింది శ్రీనివాస్కి. ఎదుటి మనిషి తన మూలంగా బాధపడకూడదనుకునే మనస్తత్వం. మంచినీళ్ళ గ్లాసు అందుకోబోతూ శ్రీనివాస్ వంక చూసిన విజయ, అదేమిటి ముందు అన్నం పళ్ళెం పెట్టుకుని ఎక్కడో చూస్తున్నారు, మీరు రచయితలు కాబోతున్నారా ఏమిటి అని అడిగింది. ఏమో చెప్పలేను, 6 నెలల సావాసంతో వారు వీరవుతారట, వీరు వారవుతారట, రచయితను కావచ్చు. ఏమంటారు? ఏమంటానో అంగీకరిస్తాను. మీరు మంచినీళ్ళు త్రాగటం మర్చిపోయారు, మీరు ముద్ద నోట్లో పెట్టుకోవడం మర్చిపోయారు. శ్రీనివాస్ చేతిలోని అన్నం ముద్దను చూసి నవ్వుకున్నాడు. చేతితో ఎత్తిపట్టిన గ్లాసును చూసి విజయ్ నవ్వుకుంది. ఆ ఇద్దరు నవ్వులు కలిసి డైనింగ్ హాల్ అంతా ప్రతిధ్వనించాయి. ఏమిటా అని తొంగి చూసిన నాయర్ చప్పున నిటారుగా నిలబడి ముఖం తిప్పుకుని వస్తున్న నవ్వుని ఆపుకున్నాడు. మాటలతో నవ్వులతో ఒకరినొకరు మాటలతో జవాబులతో సగం తిని సగం ప్లేట్లో వదిలి గంట కానీ కుర్చీలలో నుంచి లేవలేదు. వాళ్ళు లేచి గదిలోకి వెళ్ళిన తర్వాత కానీ లాయర్ లోపలికి రాలేదు. ఆకు వేసుకుంటారా, తమలపాకు ఒక్కపొడి సున్నం విజయ్ ముందు ఉంచాడు శ్రీనివాస్. నాకు అలవాట్లేదు, ఒక్కపొడి మాత్రం తీసుకుంటాను. అది ఒక్కపొడి డబ్బా తీసుకోబోతూ సగంలో బోర్లించి ఉన్న నవలను తీసుకుని పేజీ దగ్గర మడత పెట్టి ముందు పేజీ చూపించి గాడ్ ఫైర్ కిల్లర్ రాసిన ది మిస్యూజ్ ఆఫ్ లెటర్స్ నవల. అంతకుముందే ఆ నవలను 4 సార్లు చదివింది. తనకిష్టమైన నవల అని జాగ్రత్తగా దాచుకుంది. అందువల్ల ఆ నవలను యథాస్థానంలో ఉంచేసింది. మీరు చదివారా అని అడిగాడు మరొక ఆకుకి సున్నం రాసుకుంటూ. నాకు ఇష్టమైన నవలది, పాత్రల స్వభావాలను బాగా అర్థం చేసుకున్నాను 1-2 సార్లు చదివి. విక్టర్ యొక్క మనస్తత్వం గురించి మీ అభిప్రాయం? అతి దుర్బల హృదయుడు, వాస్తవాన్ని అర్థం చేసుకోలేని పిరికితనం, కట్టుకున్న భర్తను మోసం చేయటం క్షమించరాని నేరం కాదా? నేరమే కాదనను, ఆ నేరానికి పాల్పడమని ప్రోత్సహించింది ఆ భర్తేగా. భార్యలో లేనిది చూడాలని ఆశించటం అజ్ఞానం అవుతుంది అంది విజయ. కాదు, మీ వాదన సరియైనది కాదు. రాయిని సానబడితే వజ్రమవుతుంది, మరింతగా సానబడితే అపూర్వ వజ్రమయ్యి సామ్రాట్టుల కిరీటాలలో జేగీయమానంగా ప్రకాశిస్తుంది. ఎందుకో పనికిరాని రాయిని ఎంత సానబడితే మాత్రం ఉపయోగం ఏముంది? పుట్టుకతో ఎవరు గొప్పవారుగా పుట్టరు. ఓనమాల నుంచి డిగ్రీ తీసుకునే స్థాయి వరకు ఎలా పరిణతికి చెందామో ఇది అంతే. రచన చేయటానికి డిగ్రీ చదువులతో వచ్చేది కాదు, సహజ భావావేశంతోనూ ఒక విధమైన పట్టుదలతోనూ జిజ్ఞాసతోనూ కలిగే అనేక ఆవేశ పరంపరకి నిజమైన అర్థం విప్పి చెప్పగలిగేదే భావ కవితగా ఉద్భవించటానికి నాంది కాగలదు. తన భార్యది కళాత్మకమైన హృదయం కాదని తెలిసి కూడా ఆమెను వివాహమాడటం విక్టర్ చేసిన మొదటి తప్పు. అనుభవము ఉత్సాహము ఆసక్తి లేని 15 సంవత్సరాల వయసు గల పెక్కీతో
పెగ్గీని తనతో సాహిత్య చర్చకి జరపమని నిర్బంధించడం రెండవ తప్పు. తనకి ప్రేమలేఖలు రాయమని భార్యను శాసిస్తాడు, మరొక విధంగా నిర్బంధిస్తాడు. ఇవన్నీ తెలియని పెగ్గీని బలవంతం చేయటం మూడవ తప్పు. ఈ శాసించటాలు, నిర్బంధాలు పెగ్గీకి లేనట్లయితే అందరి స్త్రీలలాగానే పెగ్గీ కూడా తన సంసారాన్ని సుఖమయం చేసుకుని ఉండేది కదా. విక్టర్ మనస్తత్వం తెలిసిన పెగ్గీ భర్త పూర్తిగా కవితాధోరణిలో రాసే ఉత్తరాలు ఒక విధంగా అర్థమయ్యేవి కావు. అయినా జవాబు కవితాధోరణిలో రాయాలంటే పెగ్గీకి చేత కాదు. భర్త ఆగ్రహానికి గురి కాకుండా అనుగ్రహానికి గురి కావాలని నిశ్చయించుకుని తన స్నేహితురాలు యాన్ని సలహా అడుగుతుంది. తన భర్త టైలరింగ్ షాప్లో పనిచేసే విల్ హెల్మ్ ఒకప్పుడు పెగ్గీని ఆరాధిస్తూ తన యజమాని భార్య అని చూడకుండా ప్రేమలేఖలు రాసేవాడు. భర్తతో తను అని చెప్పకుండా విల్ హెల్మ్ తన స్నేహితురాలైన వివాహితురాలికి ప్రేమలేఖలు రాస్తున్నాడని, అలా వివాహితురాలికి రాయడం తప్పని మందలించమని భర్తకు చెప్పగా విక్టర్ హెచ్చరికతో విల్ హెల్మ్ పెగ్గీకి ఉత్తరాలు రాయటం మానేస్తాడు. ఇదివరకు పెగ్గీకి రాసేవాడు కాబట్టి తను జవాబు రాస్తే అతను మరలా ఉత్తరం రాస్తాడు. దానినే కొద్ది మార్పులతో భర్తకి రాయవచ్చునని యాన్ సలహా ఇస్తుంది. ఒక పట్టాన యాన్ సలహాకి ఇష్టపడదు పెక్కి. తనంత నీచానికి పాల్పడలేను అనుకుంటుంది. కానీ భర్త మనసు సంతోషపెట్టడానికి, కేవలం భర్త సంతోషం కోసం చివరికి యాన్ సలహా పాటిస్తుంది. భర్తకి విల్హెల్మ్ తనకు రాసిన ప్రేమలేఖను సరిదిద్ది తిరిగి కాపీ చేసి పోస్ట్ చేసేది. భార్య ఉత్తరాలు చదువుకుని విక్టర్ ఎంతో ఆనందపడసాగాడు. తమ ఉత్తర ప్రత్యుత్తరాలను పుస్తక రూపంలో తీసుకురావాలనే ఆలోచన కలిగి విక్టర్ పబ్లిషర్ని సంప్రదించి ఒప్పించాడు. ఎక్కువ ఉత్తరాలు భార్య నుంచి ఆశించి ఇంకా కొంతకాలం అక్కడే ఉండిపోతాడు విక్టర్. తనతో ప్రేమలేఖలు సాగించే పెగ్గీని చూడాలని విల్హెల్మ్ వస్తాడు. తనను ఏ విధంగా ఇంకెప్పుడూ కలుసుకోవద్దని, చూడవద్దని గట్టిగా చెబుతుంది పెగ్గీ. పెగ్గీ మనస్తత్వం ఏమిటో అతనికి అర్థం కాదు. విక్టర్ తిరిగి వచ్చి భార్యను ఎంతో అభినందిస్తాడు. పెగ్గీ మాత్రం తన అంతరాత్మకు విరుద్ధంగా తను చేసిన మోసానికి ఎంతో బాధపడుతుంది. ఒకానొక సమయంలో పెగ్గీ విల్హెల్మ్కి రాసిన ప్రేమలేఖ విక్టర్ అసిస్టెంట్కి దొరికి అది విక్టర్ చేతికి వస్తుంది. కవి విక్టర్ గుండెల్లో అగ్నిపర్వతాలు పేలతాయి. భార్య డ్రాయర్ తెరిచి చూస్తే ఆ ఇద్దరి ప్రేమలేఖలు బయటపడతాయి. ఆమె వ్యభిచారిగా భావించి ఇంట్లోంచి వెళ్ళగొడతాడు. పెగ్గీ తన స్నేహితురాలు యాన్ ఇంట్లో తలదాచుకుంటుంది. తన టైలరింగ్ షాపుని ఉద్యోగం నుంచి తొలగించుతాడు విల్హెల్మ్ని. పెగ్గీని యాన్ ఇంట్లో కలుసుకోవటానికి విల్హెల్మ్ వెళతాడు. లోగడు చెప్పిన జవాబే మరలా చెప్తుంది. అప్పుడు పెగ్గీ మనస్తత్వం ఏమిటో అర్థం కాలేదు విల్హెల్మ్కి. విడాకుల గురించి ఇద్దరు ఒకే లాయర్ దగ్గరికి వెళతారు. తన భార్య వచ్చి తనకు క్షమాపణ వేడితే అంతా మర్చిపోదామన్న ఉద్దేశంతో ఉన్న విక్టర్ భార్య కూడా విడాకుల కోసం లాయర్ని సంప్రదించిందని తెలిసి క్షమించాలనుకోవటం విరమించుతాడు. తన కవితలను ఆరాధించి గానం చేసి విక్టర్ని ఆకర్షించిన క్యాటీని చేరదీస్తాడు. కోర్టులో పెగ్గీ తను ఆ ప్రేమలేఖలు విల్హెల్మ్కి ఎందుకు రాసింది, అలా రాయటానికి తన భర్త కల్పించిన రీతిని స్పష్టపరుస్తుంది. అంతవరకు నిజంగా తనను ప్రేమిస్తుందనని ఆశపడ్డ విల్హెల్మ్ ఆ నిజం భరించలేక కోర్టు హాలు విడిచి వెళ్ళిపోతాడు. తామిద్దరికీ విడాకులు ఇప్పించవలసినదిగా పెగ్గీ కోర్టు వారిని కోరుతుంది. జడ్జిమెంట్ చెప్పేలోగా విక్టర్ మరలా భార్యతో మాట్లాడతాడు. కలిసి దూరంగా వెళ్ళిపోదామని, అంతా మరిచి సుఖంగా ఉందామని ప్రాధేయపడతాడు. అభిమానం గల పెగ్గీ అందుకు అంగీకరించదు. విడాకులు తీర్పుగా నిర్ణయించుతాడు. జడ్జి భరణంగా వ్యాపారం మొత్తం పెగ్గీకి ఇవ్వాలని కూడా తీర్పు చెప్తాడు. క్యాటీని వివాహం చేసుకోవటానికి ఎంగేజ్మెంట్ జరుగుతుండగా విక్టర్కి పబ్లిషర్స్ నుంచి ఇదివరలో పంపిన ట్రంక్ పెట్టే నుండా రచనలు తిరిగి వస్తాయి. వాటి మీద ధనం వస్తుందని ఆశించిన విక్టర్ ఆశలు అడియాసలవుతాయి. కేవలం విక్టర్ డబ్బు కోసం అతని పుట్టలో వేసుకోవాలని ప్రయత్నించిన కేటీ విక్టర్ని దూషించి తను అతని కవితలు ఎందుకు పట్టి పట్టినది చెప్పి అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. బాధతో తన వ్రాతప్రతులు కాల్చేయాలనుకుంటాడు. జీవితంలో రెండవసారి కూడా దెబ్బతిన్న విక్టర్ వ్యాపారం కోర్టువారు పెగ్గీకి స్వాధీనం చేసిన తర్వాత విల్హెల్మ్ మళ్లీ వచ్చి మేనేజర్గా పనిచేయమని కోరితే నిరాకరిస్తాడు. పెగ్గీ మీద ప్రేమ చావలేదని చెప్తాడు. మనసు మార్చుకున్న పెగ్గీ విల్హెల్మ్ను వివాహం చేసుకోవటానికి నిర్ణయించుకుంటుంది. గాయపడ్డ మనసుతో మనశ్శాంతి వెతుక్కుంటూ
తనలోని కళాదృష్టి తీర్చుకోవటానికి విక్టర్ తన రాతప్రతుల పెట్టెతో ఆ ఊరు వదిలి ఒంటరిగా వెళ్ళిపోతాడు. ఇది కథ. తన కళాదృష్టి తీర్చుకొనటానికి భార్యను నిర్బంధించిన ఫలితంగా భార్య మరొకరి సొత్తు అయింది. కేవలం డబ్బు కోసమే ప్రేమ నటించిన ప్రియురాలు డబ్బు లేదని తెలిసి అతన్ని వదిలి వెళ్ళిపోతుంది. మగవాడి అహంకారానికి కట్టుకున్న భార్య బలి అయింది. తన కోసం భార్య చేసిన త్యాగాన్ని వ్యభిచారిగా నిరూపించిన ఆ భర్త ఎంత చరిత్రహీనుడో. ఇంత నింద భర్త వేసిన తర్వాత క్షమించమని అడిగినా క్షమించలేకపోవటం పెక్కి మానవత్వానికి మనోనిబ్బరానికి ప్రతీకయే నిలిచింది. పెక్కి లాంటి స్త్రీలు ఉన్నంత వరకు మగవాడి అహంకారాన్ని కూకటి వేళ్లతో పెకిలించవచ్చు. ఆవేశంగా చెప్తున్న విజయవంక విప్పారిన కళ్ళతో చూస్తూ ఉండిపోయాడు శ్రీనివాస్. చివరికి అన్నాడు, విల్హెల్మిని వివాహం చేసుకోవటంలో పెక్కి తప్పటడుగు వేసింది అనిపించింది. నిగ్రహం కల ఏ స్త్రీ మరొకరు వివాహాన్ని చేసుకోదు. ఆ పాత్రపై నాకంత సదభిప్రాయం ఏర్పడలేదు అన్నాడు. దానితో విజయకి కోపం వచ్చింది. తన ఆవేశాన్ని అణుచుకుని నెమ్మదిగా అన్నది, మగవాడికి ఒక న్యాయం, ఆడదానికి ఒక న్యాయం అని నిర్ణయించటం మీ మగవాడ నైజంగా పరిణమించింది. భార్యను అనుమానించి ఆ భార్య నుంచి విడాకులు కూడా తీసుకొనకముందే మరో అమ్మాయిని చేరదీశాడే. అలాంటిది భార్య ఎందుకు రెండో పెళ్లి చేసుకోకూడదు? కోరికలు మగవాడికేనా, స్త్రీకి ఉండవా? మగవాడికంటే స్త్రీకే కోరికలు ఎక్కువ. కానీ విప్పి చెప్పుకోలేని బలహీనత, చెబితే భర్త అర్థం చేసుకోకపోగా అపార్థం చేసుకుంటాడేమో అన్న భయం, ఇవన్నీ కలిసి మనసులోని కోరికలు మనసులోనే నిక్షిప్తమవుతున్నాయి. నా భర్త నాతో ఇలా ఉండాలి, అన్యోన్యత సంతరించుకోవాలి, తీగలాగా పెనవేసుకోవాలి. నాకు తప్ప మరో స్త్రీకి ఆ భర్త హృదయంలో స్థానం ఉండకూడదు. నా సంతానం ఇలా ఉండాలి, ఇంత క్రమశిక్షణతో పెంచుకోవాలి అని అనుకుంటుంది అని భర్త భర్త తీర్చలేని కోరికలు కాదు కదా. అవుననుకోండి, విమర్శించటానికి మరే పాయింట్ దొరక్క నెమ్మదిగా అంగీకరించాడు శ్రీనివాస్. ఇంత విమర్శన దృష్టి గల ఆ విజయ ఏంట అడుగు పెడుతుందో ఆ ఇల్లు శోభాయమానంగా వెళ్ళివరుస్తుంది. తన అభిప్రాయాలకు అనుగుణంగా తన భర్తను ఇంటిని కూడా మలుచుకోగల నేర్పు ఉంది. ఆ కళ్ళలోని మెరుపు ఆకర్షణ ఎంతటి వాళ్ళనైనా అయస్కాంతంలాగా పట్టి బంధిస్తాయి. ఆ ఆకర్షణ తనకెందుకు కాకూడదు? ఆ సౌశీల్యంలో తనెంటుకు భాగం పంచుకోకూడదు? ఆ అనురాగంలో తనెందుకు బందీ కాకూడదు? ఆ భావాలలో తానెందుకు ఏకీభవించకూడదు? ఆమె హృదయంలో ముఖం దాచుకోగల అవకాశం కలిగే తనంతటి అదృష్టవంతుడు లేడు కలిగితే తన ఊహే కానీ విజయ మనస్తత్వం ఎలాంటి వ్యక్తిని కోరుకుంటున్నదో. ఏమిటి నవ్వుకుంటున్నారు మీలో మీరే? అతడి పెదవాళ్ళ మీద చిరునవ్వులు ఆశం చేస్తుంటే విజయ అడిగింది, మీరు ఎవరి అనురాగమూర్తులవుతారో వారు ఎంత అదృష్టవంతులవుతారని నవ్వుకుంటున్నాను. ఆ అదృష్టం వారిదే అని ఎందుకు అనుకోవాలి? నేను అదృష్టవంతురాలని ఎందుకు కాకూడదు, అనుకోకూడదు? అనుకోవచ్చు అనుకోండి, నా ఆలోచన అంతా మీ వైపు నుంచే. అందుకని అవతల వ్యక్తికి స్థానం ఎక్కువగా ఇవ్వలేకపోయాను. తెలివైన వాళ్ళు ఎవరూ సూటిగా మాట్లాడరు. మీ గురించి నాకు అర్థమైనది ఇంతవరకే. ప్రస్తుతం విజయ ఆశ్చర్య ఆనందాలతో ఆమె వంక చూడలేక తల వంచుకున్నాడు శ్రీనివాస్. మీ ప్రశ్నకు జవాబు దొరికేందుకు కొంత టైం పడుతుంది శ్రీనివాస్ గారు, ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. వస్తాను. జవాబుకైనా ఎదురు చూడకుండా లేచి పుస్తకాలు తీసుకుని తొందరగా బయటకు వచ్చింది. తాను తొందరపడటం వల్లనే విజయ ఇంటికి బయలుదేరింది. తనిప్పుడు ఏమీ అన్నా లాభం లేదు. విజయని ఆపటం తన వల్ల కాదని పించి ఆమె వెనుకనే కారు దగ్గరికి వచ్చాడు శ్రీనివాస్. వస్తానండి. ఎడమ చేతిలో స్టీరింగ్ పట్టుకుని కుడి చేత్తో వీడుకోలు చెప్తున్నట్టుగా ఊపి వెళ్ళిపోయింది. శ్రీనివాస్ లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. నాయర్ టీ ఇద్దరికీ తీసుకొచ్చాడు. శ్రీనివాస్ ఒక్కడే ఉండటం చూసి అమ్మగారు ఏరి బాబు అని అడిగాడు. వెళ్ళిపోయారు. పొడిగా జవాబిచ్చి తను కప్పు తీసుకున్నాడు. ఆ సాయంత్రం రంగనాథ్ గారిని చూసేందుకు వెళ్ళలేకపోయాడు. విజయ్ గురించి తను ఏమనుకుంటున్నాడో, అతిగా మాట్లాడానని చొరవ తీసుకున్నానని ఈ విధంగా మదన పడుతూనే ఆ రోజు గడిపేశాడు శ్రీనివాస్. మా అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారు. కాలేజీ ఆవరణలో కనిపించిన విజయకు తులసీరాం చెప్పాడు. ఎందుకు ఏమిటి అని తులసీరామ్ని అడగలేకపోయింది విజయ. వారం రోజులైంది తను వెళ్ళి. ఆ రోజు రాత్రి ఫోన్ చేసి వచ్చిన తర్వాత వెళ్ళలేదు తను. ఈ సాయంత్రం తప్పకుండా వస్తాను అంది. మరీ మరీ చెప్పమన్నారు మా అమ్మగారు. వస్తానన్నానుగా చిన్నగా విసుక్కుంది. ఎంతో కారణం ఉంటే గాని మా అమ్మగారు మిమ్మల్ని రమ్మన్నారు. అదీ కాక రెండు రోజుల నుంచి ఒంట్లో బాగాలేదు. మీరు లైబ్రరీలో కూర్చుంటే మర్చిపోతారని తులసీరాం అక్కడ నిలబడకుండా ముందుకెళ్ళిపోయాడు.
విమలమ్మ గారికి ఒంట్లో బాలేదా? కనీసం ఆ విషయం నాన్నగారైనా చెప్పలేదే. తనంటే ఎంతో అభిమానం ఆమెకు. ఈ పరిస్థితుల్లో అతను తనను చూడాలనుకోవటం కారణం ఏదైనా తను వస్తానని మాట ఇచ్చింది. ఎంత పని ఉన్నా వెళ్ళవలసిందే. ఆ సాయంత్రం లైబ్రరీకి వెళ్లకుండా సరాసరి శంకర్రావు గారింటికి వెళ్ళింది విజయ. గేటు దగ్గరే ఎదురయ్యాడు తులసిరామ్ చిరునవ్వుతో. నేను ఖచ్చితంగా వస్తానని ఎలా అనుకున్నారు అని అడిగింది విజయ డోర్ లాక్ చేస్తూ. అన్నమాట తప్పరని బాగా తెలుసు, అందుకే మీకోసం ఎదురు చూస్తున్నాను. రండి మా అమ్మగారి దగ్గరికి వెళదాం. తులసిరామ్ ముందుకు నడుస్తుంటే వెనక విజయ నడిచి మేడ మీద విమలమ్మ గారి గదిలోకి వెళ్లారు. భార్య మంచం దగ్గర కూర్చున్న శంకరరావు విజయను చూసి చిరునవ్వుతో, రామ్మా విజయరా ఈ కుర్చీలో కూర్చోమ్మా అని కుర్చీ చూపించాడు. అక్కడే ఉన్న మరో స్టూల్ని దగ్గరగా లాక్కుని కూర్చుని తులసిరామ్ దగ్గరికి నెట్టి కూర్చోమని చెప్పి తను స్టూల్ మీద కూర్చుంది. ఆంటీకి మరలా ఏదైనా కాంప్లికేషన్స్ వచ్చాయా అంకుల్? అవునమ్మా, విశ్రాంతిగా ఉండమంటే వినదు. ప్రతి చిన్న విషయం గురించి సుదీర్ఘంగా ఆలోచించి మనసు పాడు చేసుకుంటుంది. అన్నీ చూసుకునేవాడిని నేనున్నాను కదా. మగతగా కళ్ళు మూసుకుని పడుకుని ఉన్న నిర్మలమ్మ భర్త మాటలకు కళ్ళు విప్పి చూసింది. ఎదురుగా కూర్చుని ఉన్న విజయను చూసి చిన్నగా నవ్వి చెయ్యి చాపింది. చాపిన ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నది విజయ. వేడిగా తగిలింది, జ్వరం తగిలిందనుకుంది. మంచి డాక్టర్కి చూపించకపోయారా అంకుల్? ఈ పట్టణంలో ఉన్న డాక్టర్స్ అందరూ అయ్యారు. ఇంకా ఎలాంటి వైద్యాలు పనిచేయవు. తనను తాను మానసికంగా విశ్రాంతిగా ఉంటేనే తప్ప. ఇప్పుడు నాకేమైందని మీరు ఇంతగా బాధపడుతున్నారు? నాకు ఒకే ఒక కోరిక ఉంది. ఆ కోరిక తీరకుండా నేను చచ్చిపోను, విమలమ్మ నెమ్మదిగా అన్నది. అదేం మాట విమల? శంకర్రావు చప్పున భార్య నోటిని తన చేత్తో మూశాడు. తులసిరామ్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయాడు. అవన్నీ నేను చూసుకుంటానుగా విమల. ఇప్పటికిప్పుడే అంటే సాధ్యపడే విషయాలా ఇవి? అన్నీ మాట్లాడి అవతల వ్యక్తి అభిప్రాయం తెలుసుకోవాలి. అవన్నీ సరయ్యేటట్టు నేను చూసుకుంటానుగా. విమల మాయాసంతో కళ్ళు మూసుకుంది. శంకర్రావు ఆమె చేతిని అలాగే చేత్తో పట్టి ఉంచారు. ఆమె ఎందుకు బాధపడుతుందో విజయ్కి అర్థం కాలేదు. ఎలాంటి లోటు లేదు సిరి సంపదలకి. అనురాగంతో ఆమెకి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్న భర్త ఇంకేమై ఉంటుంది ఆమె బాధకి కారణం? నాయర్ ట్రేతో రెండు కప్పుల టీ తీసుకొచ్చి శంకర్రావుకి విజయ్కి ఇచ్చి వెళ్ళిపోయాడు. తీసుకో అమ్మా, శంకర్రావు హెచ్చరించడంతో ఉలిక్కిపడి నెమ్మదిగా టీ త్రాగసాగింది. శంకర్రావు తొందరగా టీ త్రాగి కప్పును ట్రేలో ఉంచి లేచి నిలబడి మీ ఇద్దరూ మాట్లాడుతూ ఉండండి అని కిందకి వెళ్ళిపోయాడు. విజయ ఖాళీ కప్పు నీ ట్రేలో ఉంచి కుర్చీ వెనక్కి ఆనుకుని కూర్చుంది. ఇప్పుడేవైనా రాస్తున్నావా విజయ అని అడిగింది విమలమ్మ. ఆ రాస్తున్నాను ఆంటీ, సీరియల్ ముగియగానే మరో సీరియల్కి సిద్ధం చేసుకోవాలి అంటూ నవ్వింది. పేరేం పెట్టావమ్మా? నవల పూర్తిగా రాసిన తర్వాత ఆ కథని పెట్టి పేరు నిర్ణయించుకుంటాం. ఒక సీరియల్ ముగియగానే వెంటనే మరొక నవల ప్రచురిస్తారా? ఆ మాలాంటి వాళ్ళవి తప్పక ప్రచురిస్తారు. కాస్త పేరు రాగానే ఆ రచనలో సారం సౌరభం లేకపోయినా ప్రచురిస్తారు. అదే పేరు లేని రచయిత్రి అంత మంచి నవల రాసినా ప్రచురణకి నోచుకోవు కొందరివి. ఇందులో కూడా ఎన్నో ప్రయాసలు. సంవత్సరాల తరబడి పత్రికా ఆఫీసుల్లో పడి ఉండే నవలలు కథలు కొన్ని వేలు. ఒకే మూసలో నుంచి వచ్చిన మా కథలు నవలలు వారికి అందించిన నెలకే ప్రచురణ యోగ్యం పొందుతాయి. ఇవన్నీ చెప్పాలంటే భారత గాథంత ఉన్నది. మా పత్రికా ప్రపంచంలో కూడా రాజకీయాలు విపరీతం. ఇచ్చే ప్రతిఫలంలో కూడా కమిషన్లు కొట్టేవాళ్ళు ఉన్నారు. కొంత పర్సంటేజీ ఇస్తామంటే ప్రచురించేవాళ్ళు ఉన్నారు. ఇలాంటి చీడపురుగులు ఉండటంతో కళ కోసమే మేము పాటుపడుతున్నామని నష్టానికి సైతం ఓర్చుకుని నిలబడి ఉన్న పత్రికలు ఉన్నాయి. ఇలాంటి చీడపురుగులు అలాంటి సాహిత్య సేవ చేసే పత్రికలకు కూడా తలవంపులు తెస్తున్నాయి. కొన్ని పత్రికలు కొంతమంది రచయిత రచయితలకే పరిమితమవుతున్నాయి. వారి రచనలు మరొకరు వేసుకోరు. మరికొన్ని పత్రికలు ఉన్నాయి, వాటికి చందాదారులను చేర్పించాలి. అడ్వర్టైజ్మెంట్లు సేకరించి ఇస్తే చాలు, కథలు నవలలు ప్రచురితమవుతాయి. మరికొంతమంది ఉన్నారు, మేము ఫలానా టైంకి మీ ఊరి స్టేషన్లో దిగుతాం, వచ్చి రిసీవ్ చేసుకోండని, మీ ఇంట్లో 4 రోజులు ఉంటామని, ఫలానా బట్టలు కొట్టి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారేమో కాస్త కనుక్కుంటారా అను. ఉత్తరాల శీర్షికలో తమకి పై విధంగా అన్ని విధాలా సహాయపడే వాళ్ళ కథలు బాగోకపోయినా ఎంతో బాగున్నదని రాసి ఉత్తరాలు సృష్టించి ప్రచురించి వాళ్ళని ఆకాశంకి ఎత్తటం, నిజానికి ఎంతో బాగున్న కథల గురించి ప్రస్తావించకపోవటం, తను చెప్పు చేతుల్లో నడవమని రచయిత రచయితలు ఉంటే నడవని, వారిని ఏదో ఒక విధంగా అణగదొక్కి తమ కసి తీర్చుకునే ఘరానా సంఘసేవకులు పత్రికాధిపతులు ఉన్నారు. నిస్వార్థంతో కళాసేవ చేసే ఏ ఒకటో రెండో పత్రికలు తప్ప
మిగతావన్నీ తమ కడుపులు నింపుకునేవే తప్ప మరో విధంగా కళాసేవ చేయటం వాటికి చేత కాదు. ఇలా చెప్పాలంటే ఎన్నో గాథలు, అవన్నీ ఈ రంగంలో ఉన్న మాకు అనుభవం. ఇన్ని సాధక బాధకాలు ఉన్నాయన్నమాట ఈ రంగంలో. ఆశ్చర్యం వెలిపించింది విమలమ్మ. సన్యాసాలు చేస్తామని చిన్న రచయితలను, సన్మానాలు చేస్తామని చిన్న రచయితలను ఉప్పేసి ఉప్పొంగ చేసి మంచి మాటలతో వందలు గుంజి ఆనక ఆవకాయ పచ్చళ్ళ దగ్గర నుంచి బియ్యంలో సహా రాబట్టుకుని తమ అవసరాలు గడుపుకునే ప్రభుత్తులు కూడా ఈ రంగంలో రాణిస్తున్నారంటే నమ్మండాంటి. సన్మానాలు, సంఘసేవలు అనేది వాళ్ళకి బ్రతుకు తెరువుకి బాటగా ఉన్నది. ఇలా వంచనా జీవితంతో బతుకుతూ పైకి గొప్పగా సంఘసేవకులకమని, మేము దేశానికి సేవ చేస్తున్నామని డబ్బాలు కొట్టుకునేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందుకే నేను ఇలాంటి వారందరికీ దూరంగా ఉంటాను. రచనలే నా జీవనాధారం కాదు కనుక ఎవరైనా అడిగితేనే తప్ప ఆ పత్రికకు రచనలు పంపను. చాలా ఆశ్చర్యంగా ఉన్నదే విజయ ఇవన్నీ వింటుంటే. అవునా ఆంటీ, మరొక్క సంఘటన చెప్పనా? ఒక ఆమె భర్త మంచి పొజిషన్లో ఉన్నారు. ఓ పత్రికాధిపతిరాలు ఆమెతో స్నేహం చేసింది కావాలని. ఆమె ద్వారా తన పత్రికకు కావలసిన అడ్వర్టైజ్మెంట్స్ లైబ్రరీలకు సప్లై చేయించుకోవచ్చు. సాహిత్య రంగంలో మిరుకు మిరుకుమంటున్న తన పత్రికను ఈ విధంగా నిలబెట్టుకోవచ్చన్న ఊహ ఆమెకు ఉప్పేసి రోజూ ఆమె ఇంటికి వెళ్ళి కలగాపులకంగా రాసిన ఆమె కవితలను సరిచేసి ప్రముఖంగా ప్రచురించేసరికి ఈమెకు కొండ ఎక్కినంత పరాయి పనయ్యి భర్తను ఎలాగో అలాగా ఒప్పించి ఆమెకు కావలసిన పడులన్నీ చేసి పెట్టి తన గొప్పతనం చాటుకున్నది. తీరుబడి అనేది లేకుండా కవితలు కథలు రాసేసి ఆ పత్రికకి పంపేది. ఒకటి రెండు ప్రచురించి మూడవ కథ నుంచి తిప్పి పంపేసేది. ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు ఉండేది కాదు. అలా అన్నీ తిరిగి వచ్చేసరికి నిరాశ కలిగింది ఆ రచయిత్రికి. తన పప్పం గడుపుకునేందుకే ఆ పత్రికాధిపతిరాలు తనకు కాకా పట్టి తన వల్ల కాగలిగినంత సహాయం చేయించుకుని తన అవసరం తీరిన తర్వాత, ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే రకం అని అప్పటికే అర్థం చేసుకుని నివ్వెరపోయింది. సాటి స్త్రీయే తోటి స్త్రీని మోసపుచ్చటమా? ఆశ్చర్యపోయింది విమలమ్మ. స్త్రీని మోసం చేసేది పురుషుడు కాదు, తోటి స్త్రీయే. నిజం చెప్పావమ్మా. గదిలో లైటు వెలగటంతో ఇద్దరూ ఉలిక్కిపడ్డారు. స్విచ్ బోర్డు దగ్గర నిలబడి ఉన్న తులసిరామును చూసి అప్పుడే చీకటి పడిందా అనుకుంటూ లేచింది విజయ. అప్పుడే వెళ్ళిపోతున్నావా అమ్మా? చీకటి పడిందా ఆంటీ? నాన్నగారు, మా ఆంటీ నా కోసం ఎదురు చూస్తారు. అలాగే వెళ్ళమ్మా. కానీ నాదొక చిన్న కోరిక. ఏమిటా ఆంటీ? నీ మనసుని బాధించిన దాన్ని అవుతానేమో. కనువవరువు చిట్లించుతూ తులసిరాం వైపు చూసింది. అతడు కళ్ళతోనే తనకేమీ తెలియదని జవాబు చెప్పాడు. పర్వాలేదు, చెప్పండి ఆంటీ. నెమ్మదిగా అన్నది విజయ. సాయంత్రం వేళ వస్తావుగా. నీతో గంటలు గడిపిన నిమిషాల వల్లే దొరికిపోతున్నాయి విజయ. అలాగే తప్పగా వస్తానుగా ఆంటీ. మీకేమైనా ఇబ్బందా? ఇబ్బంది అయిన రోజు నేను రానుగా ఆంటీ. నాకు సాధ్యపడని కోరిక మీరేమీ కోరలేదుగా, తరచూ వస్తూ ఉంటాను. ఆమె దగ్గర సెలవు తీసుకుని వెళ్ళితిరిగేసరికి విమలమ్మ మాటలతో ఆగిపోయింది విజయ. విజయను వారింటి వద్ద వదిలిరా తులసి అంది. అలాగేనమ్మా అన్నాడు తులసిరాం విజయవంక చూసి నవ్వుతూ. ఇప్పుడేమంత పొద్దుపోయిందా ఆంటీ? ఈ దగ్గరలోనే ఆనంద్ అనే అతడు ఉన్నాడు, అతని ఇంటికి కూడా వెళ్ళి ఇంటికి వెళ్తాను. మీరు వద్దు తులసిరాం, నేను వెళ్ళగలను అని చెప్పి కిందకి వచ్చింది విజయ. ఆమెను అనుసరించి బయటికి వచ్చాడు తులసిరాం. అటు కారు వెళ్ళదు అన్నాడు తులసిరాం. ఇదే మాటలో అక్కడ చాలాసార్లు అన్నా పట్టించుకోలేదు. ఇప్పుడెందుకనో ఆ మాట విజయ మనసును బాధించింది. పదే పదే మీరు ఆ విషయం గుర్తు చేయనవసరం లేదు, నడిచి వెళ్ళగలను, విజయం మెప్పు పొందాలని తను అన్నాడు. అది విజయ్కి కోపం తెప్పించదని గ్రహించి మౌనం వహించాడు. చేరవేసిన తలుపులు నెట్టుకుని లోపలికి వెళ్ళింది విజయ. ఆనంద్ నులక మంచం మీద కూర్చుని రెండు కాళ్ల మీద ప్యాడ్ పెట్టుకుని దీర్ఘంగా రాసుకుంటున్నాడు. సుందరమ్మ తనని లైటు వెలుతురులో కూర్చోబెట్టి చదివిస్తోంది. అడుగుల చప్పుడు వినిపించి తల తిప్పి చూశాడు ఆనందరావు. విజయని చూడగానే ఎంతో సంతోషించి తొందరగా లేచి నిలబడి ఒకవైపు విరిగిన కుర్చీని తీసుకువచ్చి వేశాడు కూర్చోమని. సుందరమ్మ ముఖం వికసించింది. చాపకి ఓ మూలకి జరిగి కూర్చుంది. విజయ కుర్చీలో కూర్చోకుండా సుందరమ్మ ప్రక్కగా చాప మీద కూర్చుంది. చాలా రోజులకి వచ్చానని ఏమీ అనుకోకమ్మా, కాలేజీ చదువు రాసుకోవటం గడిచిపోతున్నాయి రోజులు అంది విజయ చాప కోసం పట్టుకుని లాగుతూ. పర్వాలేదమ్మా, నీకు మాత్రం ఖాళీ ఎక్కడా? ఆనందని రోజు నీ సంగతే అడుగుతానమ్మా అంది సుందరమ్మ. ఈవేళప్పుడు బయలుదేరారేమిటి?
అని అడిగాడు ఆనందరావు. విమలమ్మగారు నన్ను చూడాలని ఉన్నదని కబురు చేస్తే వచ్చాను. ఎలాగో దగ్గరికి వచ్చాను కదా అని వచ్చాను. మరలా ఏమిటో రాస్తున్నట్టున్నావు? యానివర్సరీదే దగ్గరికి వచ్చింది కదా, ఈసారి హిస్టారికల్ డ్రామాకి రిహార్సల్ చేయించాలని భావిస్తున్నాను. నేను మాత్రం యాక్ట్ చేయను, సారీ, ఖండితంగా చెప్పేసింది. నీకోసమే రాస్తున్నాను ఈసారి. క్రితంసారి దుష్యత్తుడిగా తులసిరామ్ని నిర్ణయించి నన్ను యాక్ట్ చేయమని బలవంతం చేశావు. తప్పదని యాక్ట్ చేశాను. నేను అవమానాలు పాలయ్యాను. నీకు ఆ దెబ్బలు తప్పలేదు. ఎందుకొచ్చిన శ్రమ చెప్పు ఆనంద్. ఈసారి నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని నిర్ణయించే అధికారం నీదేనని, అలాగైతేనే ఈసారి యానివర్సరీ డేకి డ్రామా నిర్వహించేదని ముందే చెప్పేశాను తెలుగు లెక్చరర్ గారికి, మన సభ్యులకు. మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది విజయ. విజయ విజయ అంటూనే నన్ను ఒప్పిస్తున్నావు ఆనందు. ఈసారి నా దృఢ నిశ్చయానికి సడలింపు లేవు. ప్లీజ్ ఆనంద్, నా సంగతి ఉపసంహరించుకో. ఫైనల్ ఎగ్జామ్స్ రాసి నేను ఇంకా చదువుకి కాలేజ్కి గుడ్ బై చెప్పాలనుకుంటున్నాను. మరి నన్ను ఎంఏ చదవమని మీరు బిఏతోనే సరిపెడుతున్నారే. నాకున్న వ్యాపకానికి గ్రాడ్యుయేషన్ చాలు. నేను సాహిత్య రంగంలోనే స్థిరపడదామనుకుంటున్నాను. బాగా యాక్ట్ చేయగలిగితే మన కాలేజీలో నేను లతా అనే అమ్మాయి ఉంది, ఆమెతో రిహార్సల్ మొదలుపెట్టు. నేను కూడా లతకి ఈ విషయం చెప్పి ఒప్పిస్తాను అంటూ లేచింది విజయ. ఆనంద్ ఇంకేమీ మాట్లాడలేకపోయాడు. వారిద్దరి సంభాషణ అర్థం కాక చూస్తూ ఉండిపోయింది సుందరమ్మ. బాగా చదవమని తనతో రవితో చెప్పి అందరి దగ్గర సెలవు తీసుకుని బయటికి వచ్చింది విజయ. గుడ్డి వీధి దీప వెలుతురులో విజయను కారు వరకు సాగనంపాడు ఆనంద్. ఓపెన్ టెర్రస్ మీద పడక కుర్చీలో కూర్చుని వెనక్కి ముందుకి ఊగుతున్న తులసీరాం విజయ్ కారు స్టార్ట్ చేయడంతో ముందుకు వంగి చూశాడు. కారు కదిలే వరకు ఉండి వెనుతిరిగిన ఆనందుని ఈరవేసి పిలిచాడు తులసీరాం. లోపలికి వెళ్లేందుకు వెనకాడాడు ఆనంద్. ఒకనాడు తను విజయపక్షం మాట్లాడి తులసీరాం చేతిలో తన్నులు తిన్నాడు. అలాంటి తులసీరాం తనని పిలవటంలో గల అర్థం పరమార్థాన్ని ఊహించుకుంటూ నిలబడిపోయిన ఆనంద్ దగ్గరికి నౌకరు వచ్చి, మిమ్మల్ని చిన్నబాబు గారు లోపలికి రమ్మంటున్నారు అన్నాడు లోపలికి దారి చూపిస్తూ. నౌకరు వెనుకనే లోపలికి వెళ్ళాడు ఆనంద్. చిరునవ్వుతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తన గదిలోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఫ్రిడ్జ్లో నుండి డ్రింక్ తీసుకొచ్చి అందించాడు. తను గ్లాస్ తీసుకుని వచ్చి ఆనంద్కి ఎదురుగా మరో సోఫాలో కూర్చున్నాడు తులసీరాం. గతంలో జరిగినదంతా మర్చిపోదాం, మనిద్దరం ముఖ్య స్నేహితులం అవుదాం. ఎందుకంటావా, విజయ్కి నువ్వంటే ఉండే అభిమానం చూస్తుంటే నాకెంతో అసూయగా ఉంటున్నది. మీ అనుబంధం చిరస్థాయిగా నిలవాలని నా కోరిక. మీ అభిమానానికి థ్యాంక్స్. మన కాలేజీకి యానివర్సరీ డేకి మరలా ఏదైనా డ్రామా కండక్ట్ చేయదలిచారా? ఇంకా ఏది ఆలోచించలేదు. ఎందుకైనా మంచిదని తులసీరాం దగ్గర నిజం చెప్పలేకపోయాడు. మీరు ఈ సంవత్సరం డ్రామా కండక్ట్ చేసినా చేయకపోయినా నాకు మరపురాని ఆ ఒక్కరోజుని ప్రసాదించావు. పదే పదే గుర్తు చేసుకునేందుకు ఆ స్మృతి చాలు నాకు అంటూ తులసీరాం శకుంతల దుష్యంతుల డ్రామాలో ఉండగా తీయించుకున్న ఫోటో వంక చూపించాడు ఆనందరావుకి. శకుంతల వేషధారణలో ఉన్న విజయ దుష్యంత వేషధారణలో ఉన్న తులసీరాం ప్రత్యేకించి తీయించుకున్న ఫోటోను ప్రముఖంగా కనిపించాలని ఎన్లార్ చేయించి తన గదిలో పెట్టుకుని ఇలా అందరికీ చూపించడంలో గల ఉద్దేశం అర్థమైనా తనను పిలిపించి కావాలని ఆ ఫోటోను ప్రత్యేకంగా చూపించడంలో తులసీరాం ఆంతర్యం అర్థమయ్యి లోపలే కోపాన్ని దిగమింగుకున్నాడు ఆనందరావు. విజయ నాన్నగారు మా నాన్నగారు ఎంతో స్నేహితులట. ఆ స్నేహం శాశ్వతంగా నిలుపుకోవాలని మా ఇరువురు పెద్దలు అభిలషిస్తున్నారు. ఆ సంగతి విజయ చెప్పే ఉండవచ్చు, నేను చెప్పలేదు. ప్రముఖ విషయాలు, ఆంతరంగిక విషయాలు విజయగారు నాతో చెప్పేటంత చనువు మా మధ్య లేదు. ఉన్నా అది చాలా లిమిట్గా నిర్దేశించుకున్నది. అతి చనువుగా ఉంటే చెప్పిందేమోనని భావయుక్తంగా నవ్వాడు తులసీరాం. లేదని చెప్పాను, మరలా చెప్తున్నాను. విజయ మేధకురాలు, చిన్న చిన్న విషయాల గురించి ఇతరుల దగ్గర తేలిక పడదు. ఎందుకైనా మంచిది. విజయ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత మీరు ఎవరి దగ్గరైనా చెప్పండి, లేకపోతే చాలా తీవ్ర పరిణామాలను ఎదుర్కోగలరు. ఆ భయం నాకేమీ లేదు మిస్టర్ ఆనందరావు. మా నాన్నగారు ఒక నిశ్చయానికి రారు, వచ్చారంటే దానికి తిరుగుండదు. అలాగైతే చాలా సంతోషం. ఇంతటి శుభవార్త మీ నుంచి వినగలిగినందుకు గర్వపడుతున్నాను. నా సహాయం మీకు ఎప్పుడూ ఉంటుంది, వస్తానండి అంటూ ఆనందరావు లేచి నిలబడ్డాడు. వెళ్ళమన్నట్లుగా తల పంకిచ్చాడు తులసీరాం. తులసీరాం పిలిచినప్పుడు ఎంత నెమ్మదిగా వెళ్ళాడో, తిరిగి వచ్చేటప్పుడు అంత తొందరగా మేడమెట్లు దిగి మరు నిమిషంలో తన ఇంటికి వచ్చి నులక మంచంలో కూలబడ్డాడు. ముఖం నిండా చెమటలు. తొందరగా రావటం వల్ల కలిగిన ఆయాసంతో తల్లి ఎంతగా ప్రశ్నించినా వెంటనే జవాబు చెప్పలేకపోయాడు. తనకేవీ అర్థం కాక కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు. నాకేవీ కాదమ్మా, కాలేదమ్మా,
ఇవాళ నేను ఒక భయంకరమైన విషయం విని తట్టుకోలేకపోయాను అన్నాడు వగరుస్తూ. ఏ విషయం గురించి? ఆతృతను అణుచుకోలేకపోయింది సుందరమ్మ. శంకరం గారబ్బాయి తులసీరామని మా కాలేజీలోనే చదువుతున్నాడు. మా నాన్నగారు విజయ, నాన్నగారు తులసీరాం. నాన్నగారు చదువుకునేటప్పుడు స్నేహితులట. ఆ స్నేహాన్ని ఆధారం చేసుకుని విజయను తులసీరాంకిచ్చి చెయ్యబోతున్నారన్న వార్త విని భరించలేకపోయాను. ఆ భావం విజయలో ఉన్నట్లు నాకు కనిపించలేదమ్మా. ఆడపిల్ల తన పెళ్లి ఫలానాదిరితో అని ఎలా చెప్తుందిరా? అయినా ఎవరో ఏదో కల్పించి అన్నదానికి ఇంత బాధ దేనికి అని అడిగింది సుందరమ్మ. ఎవరో అయితే నమ్మేవాణ్ణి కాదమ్మా, తులసీరాం చెప్తే నమ్మకండా ఎలా ఉంటాను? విజయ అందరి అమ్మాయిలాంటిది కాదమ్మా, రచయిత్రగానే కాక వ్యక్తిగా ఆమెకు ఒక విశిష్ట స్థానం ఏర్పరచుకున్నది. ఏ విషయానికైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆత్మవంచ చేసుకుని బ్రతికే కంటే ఆత్మహత్య మేలంటుంది. స్త్రీ జాతికే మణిపూస లాంటిది. అలాంటి విజయ తులసీరాంని వివాహం చేసుకుంటే ఆమె వ్యక్తిత్వానికి, ఆమె నిశ్వసించుతున్న ఆదర్శాలకే విలువ ఉండదమ్మా, ఉండదు. విజయన్ నీకు చెప్పే వరకు నమ్మకు అంది సుందరమ్మ. ఏ కారణం లేకుండా ఇలాంటి విషయాలు వెల్లడిలోకి రావు. వస్తే బలమైన పునాది ఏర్పడిన తర్వాతనే నలుగురికి తెలియజేసుకునేది. చూడమ్మా, నువ్వేమీ విజయను అడగద్దు, అలాగే నేను అడగను. తను చెప్పే వరకు వేచి ఉందాం. అలాగే ఆనందు, నువ్వు భోజనానికి రా అంటూ సుందరమ్మ వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఆనందు ఇంకా అలాగే మంచంలోనే కూలబడిపోయి ఉన్నాడు ఆలోచిస్తూ. శ్రీనివాస్ రంగనాథం గారిని పరీక్షించి విజయ ఎక్కడా కనిపిస్తుందో అన్న భయంతో అన్ని నిమిషాల్లోనే పూర్తి చేసి స్టెతస్కోప్ని మడిచి కోటు జేబులో పెట్టుకుని మెడికల్ చెస్ట్ చూస్తున్న డాక్టర్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాడు రంగనాథం. 2 రోజులకొకసారి టెస్ట్ చేసేందుకు వచ్చి అరగంట ఆరోగ్యం గురించి ఉపన్యాసం ఇచ్చి విసిగించే డాక్టర్ నేడు నిమిషాల్లో తన పని పూర్తి చేసుకునేటప్పటికీ కారణం అర్థం కాలేదు రంగనాథ్కి. క్రమం తప్పకుండా మందులు వాడండి, ఈ క్యాప్సూల్స్ తెప్పించండి అని ఖాళీ బాటిల్ని చూపించి, నేను 4 రోజుల వరకు రానండి, గవర్నమెంట్ హాస్పిటల్కి సెలక్షన్ వచ్చింది, ఛార్జీ తీసుకునేందుకు వెళుతున్నాను. అయిపోయిన మందులు తెప్పించి వాడుతూ ఉండండి, వస్తానండి అని గబగబా బయటికి వచ్చాడు. నలువైపులా చూడకుండా స్కూటర్ దగ్గరికి వచ్చి మెడికల్ చెస్ట్ని కేసులో పెడుతుండగా, డాక్టర్ గారు అన్న విజయ కంఠం విని ఉరిక్కిపడ్డాడు శ్రీనివాస్. ఎవరినైతే తప్పించుకుని వెళ్లాలని ఆతృత పడ్డాడు ఆ వ్యక్తి ఎదురే పిలిచేసరికి తలెత్తి విజయవంక చూడలేకపోయాడు. ఈ మధ్య మరీ కనిపించకుండానే రాకపోకలు జరిగిపోతున్నాయి, ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగింది విజయ. శ్రీనివాస్ ముఖంలోకి చూస్తూ, చాలా హడావుడిగా ఉండి, ఇప్పుడున్నంత హడావుడి ఇంతకుముందు లేదంటారు. అంతేగా డాక్టర్ గారు? అంతే అంతే, నీళ్లు నమిలాడు విజయ. ఫక్కురు నవ్వింది. ఆమె నవ్వటంతో ఉలిక్కిపడ్డాడు శ్రీనివాస్. మారిని పిలిచి లోపలికి వెళ్ళి 2 టీలు తెమ్మని, బేనత్తకు చెప్పి రమ్మని చెప్పి, రండి అలా తోటలోకి వెళ్ళి కూర్చుందాం, మాట్లాడుకుని చాలా రోజులైంది అంటూ విజయ ముందు నడుస్తుంటే అనుసరించక తప్పలేదు శ్రీనివాస్కి. తన రోజులు తొందరపడి అన్నందుకు సమయం చూసి చివాట్లు వేసేందుకే పిలుస్తున్నది. తన దురాశ కాకపోతే ఏమిటి? విజయ ఎక్కడా, తనెక్కడా? తన కోసం విజయ తన అంతస్తు దిగి రావాల్సిన అవసరం ఆమెకేమిటి? ఇన్ని రోజుల నుంచి తను తప్పించుకునే వస్తున్నాడు, వెళుతున్నాడు. ఈరోజు తన అవమానాల పాలు కావలసి ఉంది, అందుకే విజయ ఎదురైంది. తప్పదన్నట్లుగా ఆమెను అనుసరించి వెళ్ళి తోటలోని ప్రేమ కుర్చీలో కూర్చున్నాడు. టీ తీసుకువచ్చి ఇద్దరికి ఇచ్చి వెళ్ళిపోయాడు రంగన్న. చెరుకు కప్పు తీసుకున్నారు. ఆ వారం రోజుల నుంచి పేరుకుపోయిన మాటలన్నీ ఏకదాటిగా వచ్చేస్తున్నాయి విజయ నుంచి. అన్నింటికీ ఊకొట్టి ఊరుకుంటున్నాడు శ్రీనివాస్. అప్పటికే 6:30 కావటం వల్ల శ్రీనివాస్ పనున్నదని లేచాడు. మీరు ఈ నవల చదవలేదు, నిన్ననే పబ్లిషర్ మార్కెట్లోకి విడుదల చేశారు, పేరు దూరపు కొండలు, చదివి అభిప్రాయం చెప్పగలరు అని నవలను అందించింది విజయ. ఎప్పుడు అక్కడి నుంచి బయటపడదామా అని ఎదురు చూస్తున్న శ్రీనివాస్ నవలను అందుకుని, తప్పకుండా చదివి అభిప్రాయం చెప్పగలను, నా అభిప్రాయమే సరైనదని అనుకోకండి అని కేసులో పెట్టుకుని తొందరగా స్కూటర్ స్టార్ట్ చేశాడు శ్రీనివాస్. అతను గేటు దాటి కనుమరుగయ్యే వరకు చూసి తిరిగి వచ్చి కుర్చీలో కూర్చున్నది విజయ. శ్రీనివాస్ తనను ఎందుకు తప్పించుకు తిరుగుతున్నాడో ఇప్పుడు అర్థమైంది విజయకు. తొందరపడి మాటలు అనటం తేలిక, వాటి అర్థాలు ప్రస్ఫురించేసరికి తనెంత తప్పుగా మాట్లాడానా అనుకోవటం మానవ సహజం. పిచ్చి శ్రీనివాస్ సూటిగా చెప్పలేకపోయాడు. తన ఉత్తరం చూసి ఏమనుకుంటాడో, అది చదువుకున్న తర్వాతనైనా అతనిలోని పిరికితనం పోతుందేమో అనుకుని నవ్వుకుంది. ఆనందరావు రావటంతో సర్దుకుని స్థిరంగా కూర్చుంది విజయ. చేతిలో ఫైల్ చూడగానే ఎందుకు వస్తున్నాడో అర్థం చేసుకుని, ఈసారి ఖండించాలన్న నిర్ణయానికి వచ్చి చిరునవ్వుతో అతన్ని ఆహ్వానించి కుర్చీ చూపించింది. పొలిటికల్ డ్రామా అనుకుంటాను. అవును, ఈసారి నేనే రాశాను, తప్పులు దొర్లాయేమో. మీరు అనుకున్నంతగా రాసి ఉండకపోవచ్చు, చదివి అభిప్రాయం చెప్పగలరని
ఆ పై మాటలు ఆనందరావు గొంతులో నుంచి పెగల్లేదు. అంతవరకైతే పర్వాలేదు ఆనంద్, అంది విజయ అతను అందించిన ఫైల్ తీసుకుని తిరగేస్తూ. ఈసారి కూడా మీరు ఆ మిగతా మాటలు కంటల్లోనే ఉండిపోయాయి. మీరు ఆపేశారే ఆనంద్, నేను ఒక నిర్ణయం అంటూ తీసుకోను. తీసుకున్నానంటే అక్షరాల జరగవలసిందే. అది పట్టుదల అన్నా అను మరేమైనా అనుకో, నా నిర్ణయం అంటూ మారదు. ఒకసారి జరిగిన పరాభవం చాలు. ఇప్పుడు హా అలా జరగదని మధ్యలో అందుకుని హామీ ఇస్తానంటావు. హామీ ఇచ్చినంత మాత్రాన జరిగేవి జరిగిపోతూనే ఉంటాయి. లతకి ఈ విషయం చెప్పాను, మీ ఇద్దరు మాట్లాడుకోండి. అదీకాక ఫైనల్స్తో చదువును ఆపేస్తానని చెప్పాలనుకుంటాను. అది నిజమే. లాస్ట్ పరీక్ష రాసిన రోజునే కాలేజీ పుస్తకాలన్నీ కట్టకట్టి స్టోర్ రూమ్లో ఉంచేస్తాను. విజయ ఆ మాటలు అంటుంటే తులసీరామ్ తనకి విజయ్కి వివాహం కాబోతున్నదని ఇండైరెక్ట్గా చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి అడగాలనుకున్నాడు. కానీ ఆ విషయం తాను అడిగే కంటే విజయ్ చెప్తేనే బాగుంటుందనుకున్నాడు ఆనందరావు. లైఫ్లో సెటిల్ కావాలనుకుంటున్నాను. నాన్నగారి అభిప్రాయం కూడా అదే. వారి చేతుల మీదగానే జరగటం మంచిదన్న అభిప్రాయం కూడా ఉన్నది. అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎవరు? చాలా నెమ్మదిగా అడిగాడు. ఎవరైనది నిర్ణయించలేదు ఇంకాను. ఎవరైనా కానివ్వు. సిరి సంపదలకు ఆశించను. నన్నుగా గౌరవించగలిగే వ్యక్తిని తప్పక చేసుకోదలిచాను. తను నన్నుగా గౌరవించగలిగే వ్యక్తిని తప్ప చేసుకోదలచలేదు. నీకు తెలుసు నాదెంత స్థిర నిశ్చయం కలిగిన భావాలో. ఎప్పటికీ చెరగవు సడలవు. క్రితం సంవత్సరం యానివర్సరీ డేకి జరిగినట్లుగా ఈసారికి కూడా బాగా జరిగేటట్లు చూసి నీకు సహకరించగలను సరేనా అని అడిగింది. ఆనందరావుకి సరేననక తప్పలేదు. విజయ తన దృఢవైఖరి ఇంకా మార్చుకోదని నిర్ధారణ చేసుకున్నాడు. తన వివాహం గురించి అయితే చెప్పింది, కానీ వరుడు గురించి స్పష్టంగా చెప్పకపోవటంతో తులసీరామ్ మాటలే ఎక్కువ బలాన్ని సూచిస్తున్నట్లు స్పష్టపడింది. ఆ రోజు కార్యక్రమం ఏ విధంగా నిర్వహించాలి అనేది ఇద్దరూ చర్చించుకున్నారు. విజయ మామూలుగా మాట్లాడుతున్నా ఆ మాటల్లో ఏదో అస్పష్టత గోచరించింది ఆనందరావుకి. ఇలాంటి బంగారు చెల్లి మరొకరి కష్టసుఖాలతో పాలు పంచుకోబోతున్నందుకు సంతోషంగా ఉన్నా తనకి దూరమైపోతుందన్న బాధ మరీ ఆనందరావుని కృంగతీస్తున్నది. పట్టి పట్టి తూచి తూచి మాట్లాడుతున్న ఆనందరావు వైఖరి విజయకి అర్థం కాలేదు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాడనుకుంటానని తను అన్ని ఫీజులు కట్టేసింది. బలవంతంగా 100 రూపాయలు అతని జేబులో పెట్టింటారు. అదనంగా ఖర్చులు ఏమైనా వచ్చి ఆ 100 రూపాయలు అయిపోయేయేమో అనుకుంది. అతనేమీ బాధపడకుండా నెమ్మదిగా అడిగింది, డబ్బేమైనా కావాలా ఆనంద్? మొన్న మీరిచ్చిన 100 అమ్మ దగ్గర అలాగే ఉన్నది. ఇప్పుడు ఏమీ అవసరం లేదు. మరి నువ్వెందుకో బాధపడుతున్నట్లున్నావు? ఇలా నన్ను ఆదరించి ఆప్యాయత చూపించేవాళ్ళు మీరు వెళ్ళిన తర్వాత ఎవరూ ఉండరని నా బాధ. విజయ పెద్దగా నవ్వుతూ, పలేవాడివే ఆనంద్, మన ఈ అనుబంధం ఎప్పటికీ చెరిగిపోదు. నేను మరొక ఇంటికి వెళ్ళినా నిన్ను మర్చిపోను. విజయ, అవును ఆనంద్, మనం ఒక తల్లి బిడ్డలం కాకపోయినా అంతకు మించిన అనుబంధం మనది. నువ్వు వెళ్ళి నీ డ్రామా సంగతి ఏర్పాట్లు చూసుకో. ఈ రాత్రికి చదివి మార్పులు చేర్పులు ఏవైనా ఉంటే సరిచేసి కాలేజీకి తీసుకుని వస్తాను అని విజయ అనగానే లేచాడు ఆనంద్ వెళ్ళేటందుకు. విజయ కూడా లేచి అతన్ని అనుసరించి గేటు వరకు వెళ్ళింది. ఆనంద్ వెళ్ళిన తర్వాత గేటు వేసి తండ్రి కూర్చుని దగ్గరికి వచ్చింది. పార్వతమ్మ రంగనాథం సుదీర్ఘంగా చర్చించుకుంటున్న వాళ్ళల్లా విజయని చూసి మరో విషయం మీదకి మరలించేటప్పటికీ విజయ కనుబొమ్మలు ముడిపడ్డాయి. తనకు తెలియకుండా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరూ ఏ విషయం మాట్లాడరు. అలాంటిది ఇప్పుడు తనను చూడగానే సంభాషణ మరలించటం అర్థం కాలేదు. అయినా తనకు సంబంధించిన విషయం గురించి తను సందేహపడటం దేనికి? పెద్దవాళ్ళు మాట్లాడుకునేటప్పుడు తన పక్కన ఉండటం దేనికని లోపలికి వెళ్ళి వాలు కుర్చీలో పడుకుని ఆ రోజు దినపత్రిక తీసుకుని తిరగవేస్తుంటే అక్షరాలు కనిపించకపోయేసరికి తాను చీకట్లో ఉన్నట్టు గ్రహించి నవ్వుతుంటూ లేచి వెళ్ళి లైట్ వేసింది. విజయ ఆలోచన మనసు శ్రీనివాస్ మీదకి మరలించింది. మనసులో ఏదో ఒక మూల వెదులుతున్న అస్పష్టమైన సూచనలకు ఒక ఆకారం నేటితో ఇవ్వగలిగింది. చదివి శ్రీనివాస్ ఏమనుకుంటాడు ఏమంటాడు సంతోషంతో అంగీకరిస్తాడు లేదా మగవాడి నన్ను అహంభావంతో పెట్టుపోతాడేమో. అంతే కదా, తను అంతకంటే బెట్టుగానే ఉంటుంది. అతను వచ్చినప్పుడు కనీ కనిపించకుండా ఉంటే, చూసి చూడనట్టు మాట్లాడినట్లు ఉంటే మగవాడి పెట్టు కాస్త 4 రోజులకి హరించిపోతుంది. తన కోసం అతను హృదయం ఎంతగా పరితపించుతున్నదో గ్రహించలేనంత అమైకురాలు కాస్తాను. అమ్మా విజయ, మీ శంకరం మామయ్య వచ్చాడు. తండ్రి పిలుపు విని చప్పున వారుని దగ్గరికి వచ్చింది విజయ. మీరు వస్తారన్న టైంకి రాలేదని కాబోలు. నాన్నగారు కారిడార్ వదిలి రాలేదంకుల్, అంది విజయ నవ్వుతూ. 6 గంటలకే వస్తానన్నానమ్మా. ఏది,
కంపెనీ మీటింగ్ 6-5 గంటలకి అంటే 6 గంటల నుంచి రావటం మొదలు పెడతారు డైరెక్టర్లు. మన పంక్చువాలిటీ అంటే అదేగా అమ్మా, టైంని టైంగా పాటించలేము. మనం అందుకే వెనకబడి ఉన్నాం అంకుల్. మనకి బద్ధకమే లేనట్లయితే ప్రగతి పదాన మనం అతి వేగంగా పయనించి కరువు, విదేశాల నుంచి మనకు దొరకని వస్తువులే కాక ఆహార ధాన్యాలు సైతం దిగుమతి చేసుకుంటున్న కడులం. కరెక్ట్ చెప్పావమ్మా, శంకర్రావు మెచ్చుకోలుగా విజయవంక చూశాడు. విజయ నా కూతురురా, తెలివితేటలలో నీకంటే నాకంటే గొప్పదని చెప్పగలను. లాయర్ కావాలని నేను ఆశిస్తుంటే మా అమ్మాయి సైకాలజీ తీసుకుని గ్రాడ్యుయేషన్తో కాలేజీ చదువు పూర్తి చేసి పూర్తిగా మన బాటనే నడవాలనుకుంటోంది అన్నాడు రంగారావు కూతురు వంక చూస్తూ. రెండు బాటల వెంట ఒకే మనిషి నడవలేడుగా అంకుల్, అందుకే ఏదో ఒక దారి ఎన్నుకొని సుఖంగా ప్రయాణం సాగించేటట్లు చూసుకోవాలన్నదే నా ధ్యేయం. నేను ఎన్నుకున్నది నిర్ణయించుకున్నది సరైన నిర్ణయం కాదా అంకుల్? పేషేని నిర్ణయం అమ్మా, నువ్వు ఎందులోనైనా రాణించగలవు. ఈ సమయంలో నిన్ను అభినందిస్తున్నాను అన్నాడు శంకర్రావు. థ్యాంక్ యూ అంకుల్, మీ ఇద్దరి మాటలకి నేను అడ్డు కాబట్టి, మీకు ఇది ఎట్టూ కాని టైం కాబట్టి మీ ఇద్దరికి చెరొక గ్లాస్ మజ్జిగ ఇచ్చి 9 గంటలకి భోజనం వడ్డిస్తాను. మజ్జిగ ఇవ్వు, హాయిగా తాగి చల్లగాలికి 1 గంట కబులు చెప్పుకుంటూ కూర్చుంటాం. భోజనం అంటావా? మీ ఇంట్లో తినే రోజులు చాలా ఉన్నాయి ముందు, మీ ఇష్టం అంకుల్ అంటూ విజయ లోపలికి వెళ్ళి రంగన్నతో 2 గ్లాసులలో మజ్జిగ పంపింది. తను మేనత్తతో కలిసి భోంచేసి తండ్రి ఆ రోజు రాత్రికి వేసుకోవలసిన మందులు పాలు ఫ్లాస్కులో పోసి మంచినీళ్ళ గ్లాస్తో సహాయన గదిలో ఉంచి తన గదిలోకి వెళ్ళి పడుకుంది. ఎంతకీ నిద్ర రాలేదు. ఆనంద్ ఇచ్చి వెళ్ళిన డ్రామాను చదువుతూ కూర్చుంది. విజయ కాలేజీ నుంచి రావటమే శ్రీనివాస్ వచ్చి ఉంటాడని అనుకునేది. తండ్రి ఒక్కరే కూర్చుని ఉండటంతో వచ్చి వెళ్ళిపోయి ఉండవచ్చు అనుకునేది. అలా ఏ రోజుకు ఆ రోజు శ్రీనివాస్ ఈ వేళకి వచ్చి ఉంటాడనుకోవటం, ఆ రోజుకి తను కనిపించకపోవటం, ఇలా 2 రోజులు ఇట్టే గడిచిపోయాయి. విజయ్కి పుస్తకంలో పెట్టి ఇచ్చిన తన లెటర్ శ్రీనివాస్ చూడలేదా, లేక చూసే మౌనం వహించాడా, లేక మగవాడి నన్న అహంభావంతో త్రోసిపుచ్చాడా? ఏమీ అనుకునేందుకు విజయ్కి తోచకున్నది. అతన్ని గురించి మరీ దూరంగా ఆలోచించటానికి మనస్కరించలేదు. ఫోన్ చేయాలని ఫోన్ దగ్గరికి వెళ్ళింది. తనే ముందు ఫోన్ చేస్తే అతను ఏమైనా అనుకోవచ్చునని ఫోన్ చేయలేకపోయింది. ఇంటికి వెళ్ళాలనిపించి కూడా వెళ్ళలేకపోయింది. కారణం ఏమై ఉంటుందా? కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా అతని గురించి ఆలోచనలే. ఆ రాత్రి తండ్రి గదిలోకి వెళ్ళింది మందులు ఇచ్చేందుకు. నేను తీసుకునేవాడినిగా అమ్మా అన్నాడు రంగనాథం. మంచం మీద నుంచి లేచి ఆ మంచం మీదనే కూర్చుంటూ పర్వాలేదు రండి అని సీసా వంచేసరికి అందులో క్యాప్సూల్స్ లేవు, డాక్టర్ శ్రీనివాస్ 10 రోజుల నుంచి వచ్చుతున్నట్టు లేరు, మీ మందులు అయిపోయాయి అంది విజయ. గవర్నమెంట్ జాబ్ వచ్చిందని వెళ్ళాడు, 4 రోజులకు వచ్చేస్తానన్నాడు, ఇంతవరకు రాలేదు, కారణం ఏమై ఉంటుంది? నాకు తెలియదమ్మా అన్నాడు రంగనాథం. ఒకవేళ 1 నెల అక్కడ ఉండి ట్రీట్ చేయాలేమో. ఈ 10 రోజుల నుంచి నాకు విశ్రాంతిగా ఉన్నదమ్మా. ఆరోగ్యం గురించి అతను చెప్పే ఉపన్యాసం వినలేకపోయేవాడిని. శ్రీనివాసు అక్కడే ఉంటే బాగుండును, చేదు మందులు మింగలేక చచ్చిపోతున్నాననుకో. నిజంగా శ్రీనివాస్ రాకపోతే చలపతిరావు గారితో చెప్పి మరొక డాక్టర్ని ఏర్పాటు చేయిస్తాను. ఆ పని మాత్రం చేయకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. మీ ఆరోగ్యం గురించి శ్రీనివాస్ ఎంతో శ్రద్ధ చూపించి విశ్రాంతిగా ఉండాలని ఆరాటపడేవారు. అలాంటి డాక్టర్ 100కి 1 ఏ నలుగురిలో ఉంటారు. ఆ నలుగురిలో శ్రీనివాస్ ఒకడు. అతని శ్రద్ధ వలనే మీరింత వరకైనా ఆరోగ్యంగా ఉన్నారు అంది విజయ సీసా మూత పెడుతూ. శ్రీనివాస్ శ్రద్ధాశక్తులకు మనసులో మెచ్చుకున్న పైకి ఆ మాట అనలేకపోయాడు రంగనాథం. శంకరరావుతో పాత స్నేహం తిరిగి మొదలైన దగ్గర నుంచి శ్రీనివాస్ వచ్చి తనను గంటల తరబడి పరీక్షించటంతో ఎంతో కాలానికి కలుసుకున్న స్నేహితుడితో కలిసి ఉండే టైం నష్టపడిపోతున్నానని బాధపడటం మొదలుపెట్టాడు. అందుకే అతని మీద కోపం. ఆ నిజాన్ని అంగీకరించకపోవటమును. రేపు సాయంత్రం వస్తారేమో అంది విజయ. అతను ఊరు నుంచి రావద్దు, అదే నిజమే అనుకున్నది. తండ్రికి శాలువా కప్పి బెడ్లైట్ వేసి తలుపులు చీరలు వేసి ఇక తలకి వచ్చిన విజయ మేనత్త గదిలోకి తొంగి చూసింది. యువతలకి వచ్చిన విజయ ఆమె ఇంకా మేలుకున్నట్లుగా గదిలోని లైట్ వెలుగుతూనే ఉంది. నెమ్మదిగా ఫోన్ దగ్గరికి వెళ్ళింది. శ్రీనివాస్కి ఫోన్ చేయటమా మానటమా అన్న సందిగ్ధంలోనికి చివరికి ఫోన్ చేయడానికి నిర్ణయించుకుని రింగ్ చేయసాగింది. ఎవరండి? ఆ కంఠం నాయరుదని ఇట్టేనని గ్రహించింది విజయ. నేను విజయని మాట్లాడేది. డాక్టర్ గారు ఊరు నుంచి రాలేదా? రాలేదమ్మా, మరో 2 రోజులకి కానీ రానని ఉత్తరం రాశారు. వారు రాగానే మీరు ఫోన్ చేశారని గుర్తుపెట్టుకుని చెప్తాను.
ఇంకేమీ చెప్పనవసరం లేదుగా అమ్మా. ఏమీ లేదులే అని ఫోన్ పెట్టేసింది విజయ. ఇంకా వారం రోజులకు కానీ రారా? వారం రోజులంటే మాటలా? అన్ని రోజులు సస్పెన్స్ భరించాలి కాబోలు. తను తెలివి తక్కువ గాని ఉత్తరాన్ని చేతికి ఇవ్వవలసింది, నవలలో పెట్టి ఇచ్చింది. శ్రీనివాస నవల చదివేందుకు తెలిస్తే కదా. తెలిస్తే తప్ప ఆ ఉత్తరం బయటపడే మార్గం లేదు. తను తప్పు చేసింది. ఉత్తరం చూసి ఉంటే శ్రీనివాస్ తనకి జవాబిచ్చి ఉండేవాడు. అతను చూసుకోకపోవటమే ఆలస్యానికి కారణం. ఫైనల్ ఎగ్జామ్స్ రాసే హడావుడిలో విజయ ఏ పత్రికకు కథలు నవల్లో పంపలేకపోయింది. తనకి మంచి మార్కులు రాకపోయినా థర్డ్ క్లాసులోనైనా పాస్ అయ్యి డిగ్రీ తీసుకుంటే చాలనుకుంది. దానికైనా చదవాలిగా, అందుకే శ్రద్ధగా చదువుకోసాగింది. 2 సార్లు ఇంటికి ఫోన్ చేసింది శ్రీనివాస్ కోసం. అతను ఇంకా రాలేదన్న నాయర్ జవాబు రాను రాను చిరాకు కలిగిస్తోంది విజయకు. పోనీ అతనుండేది ఎక్కడో డాక్టర్ చలపతిరావు గారికి ఏమైనా తెలిసి ఉంటుందేమోనని ఫోన్ చేసి తెలుసుకోవాలని రింగ్ చేయబోయి ఆగిపోయింది. చలపతిరావు గారు ఏమైనా అనుకోగలరు. మరొక వ్యక్తి అపోహపడేంత వరకు తను ప్రవర్తించకూడదు. ఆ ప్రయత్నం విరమించుకున్నది. అందరూ ఉత్సాహంగా పరీక్షలు రాస్తున్నారు. ఆనందరావు విజయ కాలేజీ కారిడార్లో కూర్చుని రేపు ప్రిపేర్ కావలసిన అంశం గురించి చర్చించుకునేవారు. వాళ్ళిద్దరూ అలా కూర్చుని ఉంటే తులసిరామ్కి ఎంతో బాధగా ఉండేది. తను వాళ్ళల్లో కలవలేకపోవటం కాదు, వాళ్ళిద్దరూ తనను చూసి కూడా పిలవటం లేదన్నది. విజయ్కి ఎంత పొగరు! ఆ పొగరు అణిచే రోజులు దగ్గర పడుతున్నవి. ఎగ్జామ్స్ అవ్వాలని కదా అందరూ అనుకునేది. అదింకా ఎన్నో రోజులు లేదు. అప్పుడు ఇలాంటి బ్రతుకు తెరువు ఆనందరావులు గుమ్మం దాటి లోపలికి రాకుండా రావటానికి వీలు లేకుండా చేస్తాను. తన అజమాయిషీలో తను నిలబడటమంటే నిలబడేటట్లు, కూర్చోమంటే కూర్చోమనేటట్లు విజయను మార్చి తన తడాకా ఏమిటో నిరూపించుకుంటాడు. లేకపోతే అంత పొగరా? వాడితో మాట్లాడుతూ తనను చూసి ఆయ్ అంటూ నవ్వి ఊరుకుంటుందా? చెప్తాను విజయ పని. ఏ రోజుకా రోజు వాళ్ళిద్దరినీ చూస్తుంటే తులసీరాంలో ఇలాంటి ఆలోచనలు వృత్తి కాచొచ్చాయి. అవేమీ తెలియని విజయ మామూలుగా తులసీరాం కనిపించినప్పుడు నవ్వేది. ఆమె నవ్వినప్పుడు ఆమె పలువరుస దానిమ్మ గింజలులాగా మెరిసిపోతూ ఉండేది. ఆమె నవ్వినప్పుడు అన్నీ మర్చిపోయేవాడు. తలతిప్పి ఆనందరావుతో మాట్లాడటమో పుస్తకంలో తలదూర్చటమో చేసేసరికి విపరీతమైన కోపం వచ్చేది. ఆ కోపం వచ్చినప్పుడే విపరీతంగా మనసులోనే అనుకుని కసి తీర్చుకునేవాడు. ఒకరోజున విజయ తులసీరాం లేజర్ అవర్లో చెట్టు కింద కూర్చుని ఉంటే అతని దగ్గరికి వెళ్ళింది. ఇవాళ మీ ప్రేమిత్రుడు రాలేదా? కాలేజీ ఆవరణంతా కలే చూస్తూ ప్రశ్నించాడు తులసీరాం. వచ్చాడు, తెలుగు లెక్చరర్ గారు పిలిస్తే వెళ్ళాడు. మరో 1 గంట కల్లా వచ్చేస్తాడు. ఈ 1 గంట నాతో కాలక్షేపం కాబోలు అనుకున్నాడు మనసులోనే కసికొత్తి. 2 రోజుల నుంచి రావటం లేదు మీ అమ్మగారి దగ్గరికి. మీరు చూస్తున్నారుగా ఖాళీ ఉండటం లేదని. అమ్మగారిని ఏమీ అనుకోవద్దని చెప్పండి. రేపటితో మన పరీక్షలు అయిపోతాయి, ఆ తర్వాత తరచూ వస్తూ ఉంటారని చెప్పండి. ఆ చెప్పేదేదో మీరే వచ్చి చెప్తే బాగుంటుంది. మధ్య నా రాయబారం దేనికన్నాడు చిరునవ్వుతో. సంధి రాయబారం కాదుగా, మీరు కష్టపడటానికి. విజయ ప్రశ్నకు జవాబు లభించక నవ్వి ఊరుకున్నాడు తులసీరాం. మీరెలా రాశారు? క్లాసు వస్తుందన్న నమ్మకం ఉందా? ప్రతి ఒక్కరూ తమ శక్తి మీద కృషి చేస్తారు. చేసిన దానికి ఎక్కువ ఫలితాన్ని ఆశిస్తాం. క్లాసు వస్తుందనే అనుకున్నాను. రాకపోతే నేను చెయ్యాలే కానీ మా కంపెనీ పనులే సరిపోతాయి. బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలని కాదుగా చదివేది. అవసరం వచ్చినప్పుడు తన కాళ్ళ మీద తను నిలబడగలిగే స్తోమత స్త్రీ పురుషులు కలిగించుకోవాలి. పెద్దల మీద ఆధారపడటం అనేది ఒకప్పుడు సంగతి, ఇప్పుడు అలా కాదు. మనకెన్నో విద్యా సౌకర్యాలు కలిగించారు గవర్నమెంటు వారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుని వృత్తిలోకి రాగలం. ఇవన్నీ కేవలం డిగ్రీ సంపాదించుకుని బ్రతుకు తెరువు కోసం ఉద్యోగం చేస్తేనే కానీ గడవదనుకునే ఆనందరావు లాంటి వాడికి చెబితే సరిపోతుందనుకుంటాను అంటూ నవ్వాడు తులసీరాం. విజయ్కి చాలా కష్టం కలిగించింది అతని మాటలు. అయినా తన కోసం బాధ పైకి వ్యక్తం చేయలేక లోపలే అణుచుకుని ఒక్క ఆనందరావేనని ఏమిటి, అతని లాంటి నిరుపేదలు మన దేశంలో 100,000 మంది ఉన్నారు. 104 లక్షాధికారు ఉండగానే సరిపోయిందా? శాశ్వతం కాని సిరులను నమ్ముకునే కంటే జీవితాంతం వెన్నునంటి ఉండే విద్యను నమ్ముకోవటం మంచిది. మీవన్నీ నవలల్లో హీరోయిన్ వల్లించే ధర్మసూత్రాలు, అవి నిజ జీవితానికి పనికిరావు కదా. మీరు చాలా తేలికగా అంచనా వేస్తూ ఉంటారు ఎదుటి మనిషిని గురించి. అది తప్పని నా అభిప్రాయం అంది విజయ కోసం విజయ కోపం అణుచుకుంటూ. ఇప్పుడు ఈ వాగ్వివాదం మనకెందుకు కానీ? నవరంగులో ది టవరింగ్ ఇన్ఫెర్నో ఆడుతోంది, వెడదామా అని అడిగాడు. నేను చూశాను, నాకేమంత నచ్చలేదు. ది టవరింగ్ ఇన్ఫెర్నో మరీ 2 సంవత్సరాలుగా భయంకరమైన బీభత్సాలు కల ఆంగ్ల చిత్రాలను దిగుమతి చేసుకుని మనలను నిరాశానిస్పృహలను గురిచేస్తున్నారు.
అంది విజయ నిరాశగా. ఏ ఎందుకు, చూస్తూ ఉంటే ఎంత బాగుంటాయి. తమ చిత్రాలు డిజాస్టర్ చిత్రాలుగా ప్రముఖంగా చెప్పుకుంటున్నారంటే అవి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటున్నాయో అర్థమవుతాయి. ఈ డిజాస్టర్ చిత్రాలన్నీ దాదాపుగా హాలీవుడ్లోనే నిర్మించబడుతున్నాయి. వీటిలో ప్రేక్షకులకు నచ్చే అంశాలు ఏమిటి, అవి ఎందుకు బాక్సాఫీస్ దగ్గర విజయం సాధిస్తున్నాయి అనేది ఆలోచించే వ్యవధి కూడా ఉండటం లేదు. ఒకరి గురించి ఒకరు ఆలోచించే రోజులు కావు. అంత టైం మనకు ఏమీ లేదు. 6:30 రెండు టికెట్లు బుక్ చేయిస్తాను, తప్పకుండా రండి అన్నాడు తులసీరాం. రమ్మంటున్నాడు కాబట్టి ఆ టైంకి తను హాల్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలనుకుంది. వస్తాను రాను అనలేక సందిగ్ధంగా ఉండిపోయింది విజయ. ఆమె మౌనంగా అంగీకారంగా తీసుకున్నాడు తులసీరాం. లత అక్కడికి వచ్చింది. మీ రిహార్సల్ ఎంత బాగా చేశారో, డ్రామాని అంత బాగా రక్తి కట్టించారు, మీ పాత్ర పోషణలో అమోఘంగా నటించారు, మిమ్మల్ని అభినందించడానికి ఇప్పుడు వీలైంది అన్నాడు తులసీరాం చిరునవ్వుతో. ఇప్పటికైనా అభినందించుతున్నందుకు చాలా సంతోషం. మా విజయ వరవడిలోనే నటించాను అంది లత. విజయ సంగతి ఇప్పుడు ప్రస్తావించారు కనుక చెప్తున్నాను. ఆమె మహానటి, ఆమెలాగా ఎవరూ నటించలేరు. నటనే జీవిత లక్ష్యంగా చేసుకుంటే మాత్రం పద్మశ్రీ కానీ నటశిరోమణి కానీ కళాప్రపూర్ణ కానీ రావటం ఖాయం. శకుంతల డ్రామాతోనే మీరు నటించటం విరమించుకున్నారు అన్నాడు. ఇప్పుడు మీరు ఏకరువు పెట్టారు చూసారా, ఆ బిరుదులన్నీ మోయలేకే మానేశాను. విజయ మాటలకి తులసీరాం ఫక్కున నవ్వాడు. అలా నవ్వులతో మరో 10 నిమిషాలు గడిపారు. కాలేజీ విడిచిన తర్వాత లైబ్రరీకి వెళ్ళింది. తనకు కావలసిన బుక్స్ తీసుకుని బయటికి వచ్చింది. కాలేజీ ఆవరణంతా పరిశీలనగా చూసింది. పలచబడుతున్న జనంలో ఆనందరావు గాని తులసీరాం గాని కనిపించకపోయేసరికి తిరిగి కారు దగ్గరికి వచ్చి డోర్ తెరిచింది. తను వారిద్దరి కోసం ఎదురు చూస్తున్నట్లు స్టూడెంట్స్ పసిగడితే తన పేరు కాలేజీ గోడల మీద రాస్తారని భయపడి తొందరగా ఇంటికి వచ్చింది. గేటు బయట కొత్త ఫియట్ ఆగి ఉండటం చూసి ఎవరు వచ్చారా అనుకుంటూ కారు గ్యారేజీలో నుంచి తాళం వేసి లోపలికి వచ్చి తండ్రితో మాట్లాడుతున్న తులసీరామును చూసి ఆశ్చర్యపోయింది విజయ. ఏమిటమ్మా ఇంత ఆలస్యం అని అడిగాడు రంగనాథం. లైబ్రరీకి వెళ్ళి రావటంతో ఆలస్యమైంది నాన్నగారు అంటూ లోపలికి వెళ్ళి బ్యాగ్ని డ్రాయర్ మీదకి విసిరి అలసటిగా కుర్చీలో కూర్చునేసరికి మేనత్త పిలుపు వినిపించి గబగబా పార్వతమ్మ దగ్గరికి వెళ్ళింది. ఎందుకు పిలిచిందో అని వెళ్ళిన విజయ చేతికి టిఫిన్ ప్లేట్లు టీ కప్పులున్న ట్రీ అందించింది. వాళ్ళిద్దరికీ ఇచ్చి రమ్మనమని. నాన్నగారికి పంచదార వేసావా ఆంటీ అని అడిగింది. వేయలేదమ్మా, నాకు గుర్తున్నది ఆ చారల కప్పు మీ నాన్నకి. పార్వతమ్మ చూపించిన కప్పు గుర్తు పెట్టుకుని తీసుకువెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న టీపాయ్ మీద ఉంచింది విజయ. తీసుకోవయ్యా అని తులసీరాం ఒక ప్లేటు ఇచ్చి చెల్లెలు విజయ్కి మీ నాన్న కప్పు చారలేదని చెప్పటం విని ఆ కప్పు వంక చూసి పెదవి విరుచుకున్నాడు రంగనాథం. ఏమ్మా ఇంకా ఇలా నిలబడ్డావు, తొందరగా తయారవ్వు, టైం అయింది, తులసీరాం వచ్చి గంట అయింది అన్నాడు రంగనాథం. అంటే సినిమా సంగతి తండ్రితో చెప్పటం, ఆయన అంగీకరించటం జరిగిపోయినట్లున్నది. తండ్రి మాటలు వింటున్న విజయ్కి ఎందుకు అంగీకరించరు, స్నేహితుని కొడుకయ్యే, తులసీరాం ఏది చెప్పినా వింటారు, శంకర్రావు అంకులు ఎలా మాట్లాడినా తల పంకిస్తారు, అంతా తనవాళ్లే కదా.